చలనచిత్ర పరిశ్రమలోనే ఒక పరమాద్భుతమై సువర్ణాక్షరములతో లిఖించవలసినటువంటి ఘట్టం అక్కడ తీసినటువంటి విశేషం. ఆయన శంకరుణ్ణి ఉద్దేశించి అడుగుతాడు, శంకర నాద శరీర పర వేద విహార హర జీవీశ్వర. ఈ మాటలు యథాతథంగా గురుభక్తితో పుచ్చుకున్నారు త్యాగరాజస్వామి వారి మాటలు. అవి శంకరం నాదతను మనిషం శంకరం, శంకర నాద శరీర పర వేద విహార హర జీవీశ్వర. త్యాగరాజస్వామి అయితే నాదతను మనిషం శంకరం అంటారు. నమామి మే మనసా శిరస అని. ఏమిటి శంకరశాస్త్రి గారికి సంగీతం మీద అంత గొప్ప నమ్మకం అంటే, త్యాగరాజస్వామి అంటారు, సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీవర సప్తస్వర లోలం విదళిత కాలం అంటారు. సజ్జోజాతాది పంచవక్త్రజ, పరమశివుడికి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలు, ఐదు ముఖాలలోంచి సప్తస్వరాలు వచ్చాయి. ఐదు ముఖాల్లోంచి సప్తస్వరాలు వస్తే మరి ముఖాలు ఐదైతే ఏడు ఎలా వచ్చాయి అంటే, భరతాదులు సంగీత శాస్త్రంలో ఒక రహస్యం చెప్పారు, ఐదు స్వరాలు మాత్రమే వికృతి స్వరాలు, అందులో షడ్జమనబడేటటువంటి స్వరము పంచమనబడేటటువంటి స్వరము ఈ రెండు ప్రకృతి స్వరాలు. అవి పరమేశ్వరుడు అనాది అయి ఎలా ఉన్నాడో, ఓంకారము ఎలా మొదటి నుంచి ఉందో, వేదము అనాదిగా ఎలా ఉందో, అపౌరుషేయమై ప్రకృతి రాగములైనటువంటి షడ్జము పంచమము పుట్టినవి కావు. పరమశివుడు ఎలా మొట్టమొదటి నుంచి ఉన్నాడో, ఆయనకి ముందు అన్న మాట ఎలా అన్వయమవదో, అలాగే అతి సనాతనములై ఉన్నటువంటి ప్రకృతి స్వరములు ఆ షడ్జము పంచమము. అందుకే రెండు ప్రకృతి స్వరాలు అంటారు, మిగిలిన ఐదు వికృతి స్వరాలు. ఈ ఐదు వికృతి స్వరాలు ఏమున్నాయో అవి ఆయన ఐదు ముఖాలలోంచి వచ్చాయి. ఈ ఐదు ముఖాలలోంచి వచ్చినటువంటి ఐదు స్వరాల్ని షడ్జము రిషభము గాంధారము మధ్యమము పంచమము అలాగే దైవతము నిషాదము ఈ ఏడిటినీ కూడా సప్తస్వర వర సప్తస్వర లోలం, ఆ సప్తస్వరములలో లోలుడవుతాడు లల్ ధాతువు అంటే ఆయన అంత మురిసిపోయి పరమశించిపోతుంటాడు పరమశివుడు. పరమశివుడు మురిసిపోవడానికి కారణం ఈ సప్తస్వర విన్యాసం. అటువంటి సప్తస్వరాలు నీలోంచి వచ్చాయి. నువ్వు ఎంత ప్రాచీనుడవో ప్రకృతి ప్రకృతి స్వరాలు అంత ప్రాచీనములు. ఈ శబ్దములు ఈ సంగీతం అంతా నాదంలోంచి పైకొచ్చింది. శివా నిన్ను నమ్ముకుని పాడుకున్నవాణ్ణి, నిన్ను చేరాలని పాడుకున్నవాణ్ణి తప్ప వీళ్ళకేం తెలుసు నా గురించి, వీళ్ళకి తెలియదు. అందుకే ప్రాణము నీదని గానము నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసినవాడను నీవాడను నేనైతే. ఎంత గొప్ప ప్రశ్నండి, నిలదీశాడంతే రామదాసు గారు నిలదీశాడు నిలదీశాడు. ఒక మాట అడిగాడు, ప్రాణము నీదని, ఈ ప్రాణము నేను కాదు, ప్రాణము వాయు. యావత్ పవనో నివసతిదేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ప్రాణం ఉన్నంతసేపే విలువ, ఆ ప్రాణము ఊపిరి వాయువు. ఆ వాయువు శంకరుడు, వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ ప్రాణము నీదని, ఇది నీది, నువ్వు దీన్ని సంగీతానికి వెచ్చించరా అన్నావు, వెచ్చించాను. నీదైన ఈ ప్రాణాన్ని నువ్వు ఉంచవచ్చు తీయవచ్చు, నాది కాదు. ప్రాణము నీదైనప్పుడు ఈ శరీరము కూడా నీదే, అది ఉద్గమిస్తే ఇది జడము కట్టే. కాబట్టి ప్రాణము నీదని, ఆ ప్రాణం ఉన్నదని గుర్తేమిటి, లోపలికి ఊపిరి వెళ్ళాలి పైకి రావాలి. ఊపిరి తీస్తుండగా పాడలేరు మాట్లాడలేరు, కానీ ఊపిరి తీసిన తర్వాత ఊపిరిని వ్యయం చేస్తే మాట అవ్వాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో చిన్న విరామం వస్తుంది తెలియకుండానే, ఎందుకని అంటే ఊపిరి తీసుకోవడానికని వాడుకుంటాను ఆ కొద్ది క్షణాలు అని. తీసి తీసిన ఊపిరిని వాక్కులుగా మారుస్తాను. ఒక గాయకుడు ఊపిరి తీసి తీసిన ఊపిరిని పాటగా మారుస్తాడు. ప్రాణము నీదని, ఆ ప్రాణము వ్యయం చేస్తే గానం అవుతోంది. ప్రాణము నీదని గానము నీదని ప్రాణమే గానమని. నేను పాట పాడానంటే నా ప్రాణం పెట్టేశానంతే, నేను మాట్లాడానంటే నా ప్రాణం పెట్టేశానంతే. ప్రాణము నీదని గానము నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ రాగ విలక్షణ. మౌన విచక్షణ అది రాగమే యోగమని. మౌన విచక్షణ అంటే మౌనము గురించి ఒక అవగాహన ఉండడం. ఎందుకో తెలుసా, మౌనాన్ని మించిన గొప్ప విశేషం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకనంటే ఓ మాట చెప్తారు, మనిషికి శాంతి దేని చేత పోతుంది, ఇంకోటితో దెబ్బలాడితే పోతుంది.
ఇంకోటితో దెబ్బలాడడం అన్నది ఎప్పుడు ఆగిపోతుంది? అసలు మౌనం మాట్లాడలేదనుకోండి కలహం నాస్తి, మౌనంగా ఉంటే దెబ్బలాట్లేదు. అంతేకాదు మౌనేన భోక్తవ్యం, అన్నం తింటున్నాడు అనుకోండి మౌనంగా తినాలి, మాట్లాడుతూ తినకూడదు. ఏం తిన్నాడో ఎంత తిన్నాడో దేన్ని ఆలోచిస్తూ తిన్నాడో అవగాహన ఉండదు, మౌనేన భోక్తవ్యం. అంతేకాదు అసలు యోగమునకు ప్రాణప్రదమైనది ఏదో తెలుసా? వాంగ్ నియమం, మాట్లాడకుండా ఉండడం. అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి యోగభాష్యం. అనేకముగా ఉన్నవి ఒకటైపోవాలంటే మౌనం కావాలి. ఆ మౌన విచక్షణ, అది మౌన విచక్షణ అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి ఊపిరి తీస్తున్నప్పుడు మౌనం ఉంటుంది, అప్పుడేం ఉండదు. నేను చూడండి మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాను ఊపిరి తీసుకోవాలి, లేకపోతే ఎలా మాట్లాడతాను? ఆ ఊపిరి తీసుకోవడం కోసం ఆపినప్పుడు ఒక చిన్న మౌనం ఉంటుంది, అక్కడ శంకరుడు ఉన్నాడు, అందుకే అది సంధ్య. మాటకి మాటకి పాట పాడుతున్నప్పుడు ఊపిరికి ఊపిరికి మధ్యలో ఒక చిన్న విరామం వస్తుంది మాటలో, అప్పుడు నేను ఊపిరి తీస్తున్నాను, అది సంధ్య. ఆ సంధ్య ఎందు ఎవరు విజృంభిస్తున్నాడంటే శంకరుడు. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం, వాడు ఇక్కడే ఉండి విజృంభిస్తుంటే మళ్ళీ ఊపిరి తీసి మళ్ళీ వాక్కుగా మార్చి మాట్లాడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. ఆ మౌన విచక్షణ, అదే పనిగా మాట్లాడడం కాదు, అనే పనిగా పాట పాడడం కాదు, పాడుతున్నటువంటి పాట ఎక్కడి నుంచి వస్తుందో ఆ వస్తున్నటువంటి శబ్దమునకు మూలస్థానమునందు నిశ్శబ్దంగా నేను ఆగిపోవాలి ఒకనాడు. అప్పుడు నాదాన్ని నేను ఉపాసన చేసినట్టు, ఆ మూలస్థానంతో నేను లయమైపోయినట్టు, అది మౌన విచక్షణ. మౌన విచక్షణ రాగ విలక్షణ, దాని గురించి తెలిసి పాడినటువంటి రాగం ఉన్నదే అది ఆలాపన కావచ్చు పాట కావచ్చు, అది యోగం. రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే నాకెందుకురా వీళ్ళందరూ, వీళ్ళుంటే ఎంత ఊడిపోతే ఎంత, నీకోసం పాడారు. నాదమే నీ నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే ధిక్కరింద్రజిత హిమగిరింద్రసిత కంధరా నీలకంధరా క్షుద్రుడిరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది విని తరించరా అవధరించరా. ఎంత పెద్ద మాట ఇది, ధిక్కరింద్రజిత హిమగిరీంద్ర సితకంధర, సితకంధర హిమగిరీంద్ర సితకంధర. హిమగిరి అంటే తెల్లటి మంచుకొండ, మంచుకొండ ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి శరీరం శంకరుడిది. శితవపుహు ధవల, ఆయన్ని స్ఫటిక మణినిభం అంటారు, అంత తెల్లగా ఉంటాడు. అటువంటి వాడివి హిమగిరీంద్ర సితకంధర నీలకంధర, నల్లని మత్సకంఠంలో ఉన్నవాడి. ఏమిటి వేటూరు సుందరరామమూర్తి గారి హృదయం? అయ్యా మీకు ఇంకోసారి నమస్కారం. ఎందుకని అంటే అంత తెల్లటి వాడివి నీకు కంఠంలో మచ్చ వచ్చింది. లోకంలో చూడండి ఆయన మహానుభావుడు అండి అన్నారనుకోండి నిస్సందేహంగా, కానీ ఒక్క మచ్చ ఉందండి. ఆయనకి ఏమైనా బ్లాక్ స్పాట్ ఉందా అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆయనకి ఏమైనా మచ్చ ఉందా అంటే ఎప్పుడైనా ఆయన మీద ఏదైనా అపకీర్తితో కూడుకున్న సన్నివేశం ఏర్పడినది ఉందా అని. శివ, నువ్వు తెల్లటి శరీరం ఉన్నవాడివి కానీ నీకు నల్లటి మచ్చ వచ్చింది కంఠంలో. మచ్చ వచ్చిందా, మచ్చ తెచ్చుకున్నాడా? మచ్చ తెచ్చుకున్నాడు ఎవరి కోసం? లోకం కోసం, శ్రీకంఠుడై. ఎందుకని లోకాన్నంతటినీ కాపాడడం ఆయన ధర్మం కాబట్టి అందరినీ కాల్చేస్తోందని తాను పుచ్చుకోవలసిన అవసరం లేని విషయాన్ని తాను పుచ్చుకున్నాడు. అందుకే అందరూ భయపడిపోయారు. తన చుట్టూ చుడసంఘములు జయ జయధ్వానం బులం బొబ్బిడన్ గనగంభీరవంబుతో చిబుడు లోక ద్రోహిహుం పోకు రమ్మని కింగేలు తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబల సర్వంకషమున్ మహావిషమున్ ఆహరించి హేలాగతిం. హేలగా నేరేడు పండు చేతిలో పట్టుకున్నట్టుగా విషాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుంటే కదలంబారవు పాప పేరు బడలన్ ఘర్మాంబుజాలంబు బుట్టదు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనం భోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలింబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో బ్రిగ్గుచో. లోకంలో తెల్లగా ఉన్నవాడికి చిన్న మచ్చబడింది అనుకోండి, ఆ మచ్చ ఎలా పోవాలని చెప్పి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కడతాడు. తెల్లగా ఉన్న శంకరుడు లోకం కోసం నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు, ఎక్కడో కనపడని చోట కాదు కనపడే చోట పెట్టుకుని నీలకంధర శిత శరీరం శితవపుహు తెల్లని శరీరం ఉన్నవాడు శ్రీకంఠుడు నీలకంఠుడు గలడకంఠుడు అని పేరు తెచ్చుకున్నాడు. మచ్చ ఎందుకు వచ్చింది? ఆయన శీలానికి వచ్చిన మచ్చ కాదు, లోకాన్ని రక్షించడానికి మచ్చ తెచ్చుకున్నవాడు. ఒక్కొక్కడు లోకం కోసం బ్రతికితే వాడికి మచ్చ అంటకట్టినా అది వాడికి భూషణం అవుతుంది, కానీ అది వాడికి మచ్చ కాదు. శంకరా, నేను తులసిని రక్షించాలనుకున్నాను, ఆమెని కాపాడాలనుకున్నాను, ఆమె నా శిష్యురాలు అని ఆమె ఆర్తి గమనించాను,
క్షుద్రులు, వీళ్ళకేం తెలుసు. ఒక ఆడదొచ్చి కూర్చున్నంత మాత్రం చేత అక్కర్లేని విషయాలు అంతగట్టగలిగినటువంటి దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు నా పాట వినడానికి అర్హులు కారు, పోతే పోని. క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది. ఈ పాట ఇప్పుడు పాడుతున్నది కాదు, దీనికి అంతం లేదు. గుండె చప్పుడు ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. దీనికి నిద్ర లేదు, రాత్రింబవళ్ళు ఉపాసన జరుగుతూనే ఉంటుంది. నిర్నిద్రగానమిది విని తరించరా. అందరూ అలా పాడేవాళ్ళు ఉండరు, శివా నీ పాడుతున్నా తరించరా విని అనగలడండి ఏ భక్తుడైనా. ఏమి ధైర్యం అండి, భక్తి ధైర్యాన్ని నూరి పోషేస్తుంది. అందుకే విని తరించరా, అవధరించరా, వినో. మళ్ళీ నీకు దొరుకుతుందా ఇలాంటి పాట? క్షుద్రులు ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. రుద్రవీణ నిర్నిద్రగానం వినో అంటే ఆయన విన్నాడు. ఆయన విన్నాడని ఈయనకి ఎలా తెలిసింది? సినిమా మొత్తం మీద నాట్యం చేయనివాడు అక్కడ చేశాడు. ఎవరు? పెద్ద స్టెప్పులేసినవాడు కాడు. ఓ ముతక పంచ కట్టుకుని, ఓ ముతక లాల్చి వేసుకుని, ఉత్తరీయం వేసుకున్నవాడు ఆకాశం వంక చూసి పరమ సంతోషంతో ఇలా ఇలా ఊగాడు. ఎందుకని? మిరిసే మిరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరిన టలల సిరిసిరి పువ్వులు కాబోలు, పరవశాన శిరసు గంగా ధరకుదారిన శివగంగా, నా గానల హరి నువ్వు మునుగంగా, నీ ఆనంద వృష్టి నీ తడువంగా. అయ్య బాబోయ్, వేటూరి సుందరరామమూర్తి గారు మిమ్మల్ని శివుడు ఆవహించాడు కదండి ఆ రోజుల్లో. దాన్ని విశ్వనాథుడు వెండి తెరకెక్కించి చూపించాడు. నాదోపాసన అంటే ఏంటో ఎంత పెద్ద మాట. నేను పాట పాడుతుంటే నువ్వు ఉండలేక పైకి లేచి గబ్బగబా నాట్యం మొదలెట్టావు. ఉరిమే ఉరుములు సరిసరి నటలలా సిరిసిరి మువ్వలు కాబోలు. నువ్వు అలా నాట్యం చేస్తుంటే నీ కాళ్ళకి కట్టుకున్నటువంటి మువ్వలు చప్పుళ్ళు చేస్తే అవిలా ఉంది ఈ ఉరుముల యొక్క శబ్దాలు. నువ్వు ఆ సంతోషంతో శాస్త్రి ఎంత బాగా పాడుతున్నావో అని ఇలా చూసావు. ఇలా చూసేటప్పటికీ పరవశాన శిరసు గంగా ధరకుదారిన శివగంగా, అదిగో ఆ పైనుంచి పడుతున్నది శివగంగ. నా పాట విని మురిసిపోయి ఇలా కిందకి చూస్తే నా వంకపడిన గంగలో నే తడిసిపోయా. పరవశాన శిరసు గంగా ధరకుదారిన గగర శివగంగ, నా గానల హరి నువ్వును గంగా. శంకర భగవత్పాదుల మాట, శివానంద లహరి, నా గాన ప్రవాహంలో నువ్వు తడిచిపోయావు. ఆనంద వృష్టి నీతడు వంగ. ఆనంద వృష్టిలో కచేరీ చేసి వీళ్ళందరూ కూర్చుంటే కాదు సంతోషం. ఆ వినవలసిన వాడు వింటున్నాడు, అది నా సంతోషం. అది ఆయన ఉపాసన బలం. ఆయనకి జనం అక్కర్లేదు, ఆయన నమ్ముకున్న సంగీతం అటువంటిది. కాబట్టి ఆనంద వృష్టినే తడువంగా అని నిశ్శబ్దం. నాదోపాసన చేసిన వాడంటే అర్థం ఏంటి? శబ్దములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిలోకి లయమైపోవాలి. అందుకే పాట మధ్యలో నానంద వృష్టినే తడువంగా అని ఆగిపోతుంది ఒక్క క్షణం. అంటే శబ్దములన్నీ ఏ నాదము నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆ మూలస్థానంలోకి వెళ్ళిపోయి ఇక్కడ శివదర్శనం చేశాడు ఆయన. అందులో ఏకమైపోయాడు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయి మళ్ళీ బహిర్ముఖుడయ్యాడు. మళ్ళీ శంకర నాద శరీర పరా వేద విహార హర జీవేశ్వర. ఆమె ఒక్కతి చూసింది, నా వల్ల గురువుగారికి కళంకం రావడానికి వీల్లేదు, నా వలన మహానుభావుడికి కీర్తికి మచ్చొస్తోందని వెళ్ళి గురువుగారి ఫోటోలో పాదాలకి దండం పెట్టింది. కానీ ఆమెకి ఫోటో ఒకటి, గురువుగారు ఒకటి కాదు అన్నది ఆ ఫోటోని తన్నిన వాణ్ణి చంపినప్పుడే అవగతమైపోయింది. ఆయన పాదములు తనకి దక్కలేదు, అది ఆమె ఆర్తి. ఆ పాదములకు తాను నమస్కరించిన దిక్కుమాలిన లోకం ఇంకోలా అర్థం చేసుకుంటుంది. నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇది లోకం కట్టుకున్న పాపం, గురు శిష్యుల్ని విడతీసింది. తప్ప అసలు ఆ చలనచిత్రం ఎంత ఉదాత్తమండి. మరి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిర్నిద్రగానం ఇది విని తరించరా అవధరించరా అన్నాడు కదా అంత ధైర్యంగా. నిర్నిద్రగానం అంటే ఏమిటి దాని అర్థం? లలితా సహస్రంలో వ్యాసభగవానుడు అంటాడు, మరాళి మందగమన అంటాడు. రాత్రి నిద్రపోతున్నా కూడా ఊపిరి తీసి విడిచిపెట్టేటప్పుడు సోహం 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 అని పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలల తోడ వియ్యంబులందు గుజ్జన గుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిర రామదేశములందు లీలతో భర్మడోలికలనూగు అంటూ
ఏదో హంసలకి నడకలు నేర్పింది అంటారు పోతనగారు. హంసలు నడకలు నేర్పింది బాహ్యం, ఆంతరమునందు యోగి నిద్రావస్థలో కూడా ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నాడు అనుకోండి, ఆ స్థితిలో కూడా పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క ముఖమండలాన్ని మౌనంగా దర్శనం చేస్తుంటాడు. మరి నిద్రలో వాక్యెక్కడిది? కానీ ఆయన నిద్రపోవట్లేదు, ఉపాసన నడిచిపోతోంది. నిర్నిద్రగానం ఇది వినితరించరా అవధరించరా అన్నాడు కదా, ఎక్కడ దానికి రుజువు? ఎక్కడ తీసుకున్నారో నిజంగా. ఇంకొక కీర్తన తీసుకోవాలా, సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన తీసుకున్నారు. ఎందుకని? సదాశివ బ్రహ్మేంద్రులు మహాపాండితి ప్రకర్ష ఉన్నవారు, కంచి పీఠాధిపతులకి శిష్యీకం చేశారు. ఎంతమంది వచ్చినా ఆయనతో వాదించి ఓడిపోయేవారు. అసూయ లోకానికి సహజం కదూ. గురువుగారికి వెళ్ళి ఫిర్యాదు చేశారు, మీ శిష్యుడు అసలు మాట్లాడడం ఆపడా అని. గురువుగారు పిలిచన్నారు, ఒరే నువ్వు మాట్లాడడం ఆపవా అన్నారు. గురువుగారు మీరు అన్నారు కనుక ఇక జీవితంలో నేను మాట్లాడనని మౌనంలోకి వెళ్ళిపోయారు సదాశివ బ్రహ్మేంద్రులు. ఆయన చేసిన కీర్తన మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఆ శిష్యుడు శంకరం ఎందుకో గదిలోకి వస్తాడు. ఆయన పడుకుని ఉంటారు, పడుకోవడం కూడా మళ్ళీ వైదికం. ఎందుకని అంటే పురుషుడు పడుకున్నప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి వక్షస్థల భాగం మంచంలో పడుకున్నటువంటి శయ్యకి తగలాలి, దాని చేత గుండె పదిలంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని పొందుతుంది అని మనకి ఆయుర్వేదం. ఆయన ఇలా ఎడంచెయ్యి పెట్టుకుని ఎడమవైపు పరుపుకి తగిలేటట్టుగా పడుకొని ఎడమ కాలు ఇలా అందేటట్టుగా పెట్టి కుడికాలు ఇలా పైకి వేసి వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. అప్పుడు కూడా గోచిపోసి పంచపట్టుకునే పడుకుని నిద్రపోతూ ఉంటారు ఆయన. శిష్యుడు లోపలికి వచ్చేటప్పటికి ఎక్కడో నాదం వినపడింది, ఎక్కడది అని చుట్టూ చూసి వచ్చి గురువుగారి దగ్గర ఇలా చెవి పెట్టి విన్నాడు. ఆయన ఊపిరిలోంచి నాదం వినపడుతోంది. వెళ్ళి కూర్చున్నాడు. మౌనంలో కూడా పాడగలరు మా గురువుగారు నిర్నిద్ర గానం. సదాశివ బ్రహ్మేంద్రులు గుర్తొచ్చారు, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసికి పించాలంకృత చకురే మహనీయ కపోల విజిత ముకురి. బాహ్యేమి కీర్తన చేశారండి అసలు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఆ మనసులో ఎప్పుడు బ్రహ్మము తిరుగుతూ ఉంటుంది, ఆ ఊపిరిలలో తిరుగుతూ ఉంటుంది హంసయ్. సోహం అంటే తిరగేస్తే హంస, తిరుగుతూ ఉంటుంది నడక. ఆ తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ భావన చేసినప్పుడు సదాశివ బ్రహ్మేంద్రులు అన్నారు, అదిట మదసికి పించాలంకృత చకురే. నెమలీక పెట్టుకున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు మదసికి పించాలంకృత చకురే మహనీయ కపోల విజిత ముకురి. అద్దం ఎలా మిరిసిపోతూ ఉంటుందో అలా మిరిసిపోతున్న అద్దం యొక్క మెరుపుల్ని కూడా ఓడించగలిగినటువంటి, మెరుపులు కలిగినటువంటి, బుగ్గలు కలిగినటువంటి కృష్ణుడు మహనీయ కపోల విజిత ముకురే శ్రీరమణీకుచ అంటాడు. అంటే ఆ సంతోషంలో నేను అలా అనకుండా ఉండలేకపోయాను కాబట్టి అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎక్కడ ఆపేస్తే బాగుంటుందో బాగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ తర్వాత ఇక నాలుక దవడకి తగలక్కర్లా, పెదవుల మించి పలికితే సరిపోతుంది. శ్రీరమణీకుచ శ్రీరమణీకుచ అని ఆందోళన పడతాడు. గురువుగారి పాదాల దగ్గర ఉన్నాను, కీర్తన గుర్తు రావట్లేదు ఏమిటి అని. ఆయన గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉండి దుర్గ విహారీ అని వెంటనే ఒక మాట అంటారు, సేవక మందిర మందారి. ఆయనని నమ్ముకున్నటువంటి సేవకులు ఎవరుంటారో వాళ్ళకి కల్పవృక్షమైనటువంటి వాడు శ్రీరమణీకుచ దుర్గ విహారీ, అమ్మవారి వక్షస్థలం మీద ఎప్పుడు ఆడుకునే అలవాటు ఉన్నవాడు అని. దర్శకుడి ప్రతిభ ఎక్కడుందో తెలుసా? ఈ చరణం ఆయన పాడడానికి ముందు పూర్ణచంద్రబింబాన్ని చూపించి ఒక కొబ్బరాకు కదలడం చూపిస్తారు. కదులుతున్న కొబ్బరాకు వెనక నుంచి చంద్రబింబపు కాంతులు కనపడుతుంటాయి. అంటే ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపల పరమహంసముఖ చంద్రచకోరే. పరమహంసలు చకోర పక్షులై పూర్ణచంద్రబింబం లాంటి ఆ కృష్ణ పరబ్రహ్మం యొక్క ముఖాన్ని దర్శనం చేస్తుంటారు నిద్రలో కూడా. అది నిర్నిద్ర గానం, దానికి నిద్ర లేదు, అది ఎప్పుడూ ఉపాసన చేస్తూనే ఉంటుంది. అందుకే ఆ కీర్తన ఎంచుకున్నారు. ఎంచుకొని నిద్రపోతున్న ఆయన పూర్తి చేస్తారు.
పూర్తి చేసి శ్రీరమణీకుచ అంటే దుర్గ విహారే. ఈ పిల్లవాడు వెంటనే లేచి పరమహంస ముఖ చంద్ర చకోరే అనేటప్పటికీ పరమహంస మా గురువు గారు, ఇలాంటి గురువు గారి పాదాలు చేరాను నాకు ఇంతకన్నా ఏం కావాలి, అది శిష్యుడు పరంపర నడుస్తోంది అని ఇక నిలబడడం, తల తీసుకెళ్ళి గురువుగారి ఎడం పాదం మీద పెట్టేసి అలా ఉండిపోతాడు. మానస సంచరవే బ్రహ్మణి మానస సంచరవే, అది దిక్కుమాలిన సంగీతానికి భ్రంశమైపోయాడు. ఓ పిచ్చకూత వినపడింది, ఆయన లేచిపోయాడు. ఆ సంగీతంలోకి ఏదైనా ఇమిడిపోవలసింది. ఈయన అది పాడాడు కానీ వాళ్ళు ఇది పాడలేకపోయారు. దీని వైభవం ఏమిటో నిద్రలో లేచి వెళ్ళి అలవోకగా పాడడంలో ఉంది. నిద్రపోతున్న వాడికి వెంటనే అన్నీ గుర్తు రావాలని అన్నీ చెయ్యాలని లేదు, గాఢ నిద్రలో లేచి వెళ్ళి కూడా ఆయన పాడగలడు. అంతేకాదు ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ఒక మాట అన్నారు, సంగీతం అనేటటువంటిది ఎక్కడిదైనా కావచ్చు, అది ఇట్స్ డివైన్. ఆయనకి ఇంగ్లీష్ రాదని వాళ్ళు అనుకుంటున్నారు. వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ ఈస్టర్న్, మ్యూజిక్ ఈజ్ డివైన్. అది తూర్పుదా పశ్చిమందా అనవసరం, సంగీతం అనేటటువంటిది పరమ దివ్యమైనటువంటిది. అటువంటి సంగీతాన్ని ఈ దేశంలో పుట్టినటువంటి పిల్లలు, మీరే ఈ దేశపు శాస్త్రీయ సంగీతాన్ని అవమానం చేస్తే కన్న తల్లిని దూషించినంత అపచారం, అంత పాపం అని వెళ్ళిపోతాడు. జాతికి సందేశం, ప్రతి ఇంటి పిల్లవాడికి కనీసం వాగ్గేయకారుల కీర్తనలు వినిపించండి. ఇంగ్లీషు మాట్లాడడం తప్పు కాదు, భార్య వస్తే అమ్మను తెలియమని చెప్పలేదు, అమ్మని గౌరవంగా చూస్తే భార్యను తెలియమని చెప్పలేదు. ఇంగ్లీషు భార్య లాంటిది, తెలుగు అమ్మ లాంటిది, ఇద్దరితో కలిసి ఉండడంలోనే గొప్పతనం ఉంది. నీ ఇంట్లో నువ్వు కూర్చున్నప్పుడు పోతనగారి పద్యం చెప్పు, అన్నమాచార్య కీర్తనలు పాడు, నీ పిల్లని పిలిచి రాజోపచారం చేసుకుంటూ ఏది అమ్మ వాద్యం ఘోషయామి అంటే, కూతురు కొడుకు వచ్చి మృదంగం వాయిస్తే నృత్యందర్ శయామి, కూతురు వచ్చి నృత్యం చేస్తే గీతం శ్రావయామి, భార్య వచ్చి పాట పాడితే అది కుటుంబం.